ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. వారితో పాటు మనం కలిసి జీవించవలసిన అవసరం ఉన్నప్పటికీ వారి వలే జీవించకుండా మనం ప్రభు ఆశించినట్టుగా బ్రతకటము సాధ్యమే నిరూపిస్తున్నారు యోసేపు, శద్రకు, మేషకు, అభెద్నకు, దానియేలు, వీళ్ళందరూ కూడా. మొర్దెకాయ్ నిరూపిస్తున్నాడు, అందరూ సాష్టాంగపడుతున్నారు, తను మాత్రం మౌనంగా నిలబడుతున్నాడు. ఎవరో వచ్చి హామానుకు చెప్పారు, ఇదిగో నీకు ఒక విషయం తెలుసా? ఏమిటి? అందరూ నువ్వంటే భయపడుతున్నారు, అందరూ నువ్వంటే నమస్కారం చేసి మోకాల మీద పడుతున్నారు, కానీ ఒకడు మాత్రం అసలు నేను లెక్క చేయటంలా, నువ్వంటే లెక్కే లేదు. దయచేసి గమనించండి, మొర్దెకాయికి హామాన్ అంటే లెక్క లేదు అని లేదని బైబిల్లో అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మీరందరూ మోకరిస్తున్నారు, నేను మోకరించకపోవడానికి కారణం హామాన్ అంటే నాకు శత్రుత్వం ఏం లేదు, మరి ఎందుకు మోకరించట్లా? నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. ఏమిటది? యూదులమైన మేము మనుషుల ఎదుట మోకరించకూడదు, మా విశ్వాసం ఒప్పుకోదు కాబట్టి నేను మోకరించలేకపోతున్నాను. తనకున్నటువంటి విశ్వాస పరిధులు ఏమిటో తాను తెలియజేశాడు. వెళ్ళి చెప్పిన వాళ్ళు హామానుకు ఈ విషయం తెలియజేస్తే హామాన్ ఏం చేయాలి? అవును, మొర్దెకాయ్ మంచోడేగా, ఎందుకు అలా చేస్తున్నాడు? ఏమిటో యూదులంట, వాళ్ళు మనుషుల ఎదుట మోకరించరంట, వాళ్ళకేవో నమ్మకాలు ఉన్నాయట. అవునా? ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. ఒకవేళ అతనుకున్న విశ్వాసాన్ని బట్టి మనుషుల ఎదుట మోకరించడం మంచిది కాకపోతే దాంట్లో నాకు వచ్చే నష్టమేముంది? మీరందరూ మోకరిస్తున్నారు, మీరందరూ నమస్కారం పెడుతున్నారు, అందరూ మోకరిస్తున్నప్పుడు ఎవడో ఒకడు నన్ను పట్టించుకోకపోయినా, లేదా తనకున్న విశ్వాసాన్ని బట్టి ఇది మోకరించకపోయినా వచ్చే నష్టమేముంది? ఊరుకోండి, నాకు టైం లేదు, నేను చేయాల్సిన పని చాలా ఉంది. రాజుగారు నన్ను హెచ్చించి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది ఈ పనికి మనం చెత్త అంతా మీద వేసుకోవడానికి కాదు. ఇంత పెద్ద దేశంలో ఎవడో ఒకడు నన్ను చూసి నమస్కరించకపోతే నేనెందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? వాడి గురించి ఆలోచించి నా మనసు ఎందుకు పాడు చేసుకోవాలి? ఇలాంటి చెత్త చెత్త ఆలోచన మరి నాది తీసుకురామాకండి, ఇలాంటి చెత్త కబుర్లు చెప్ప పోండి ఇక్కడ నుంచి అన్నాడే అనుకోండి, హామా నిజంగా మంచోడు. ఎందుకని? చేతి నిండా బాధ్యతలు ఉన్నాయి, చేయాల్సింది చాలా ఉంది. అందుకే ఎప్పుడు అంటానే, పనికొచ్చేవాడు పనిచేస్తాడు, పనిచేసేవాడు పనికి వస్తాడు. ఒప్పుకుంటారు? ఒప్పుకోరా? పనికొచ్చేవాడు ఏం చేస్తాడు? పనిచేస్తాడు. పనిచేసేవాడు పనికి వస్తాడు. నువ్వు పని చేసేవాడివైతే ఖచ్చితంగా పనికి వస్తావు, నువ్వు పనికొచ్చేవాడివైతే ఖచ్చితంగా పనిచేస్తావు. హామాను పనికొచ్చేవాడు కాదు, అందుకే పని లేకుండా తిరుగుతున్నాడు, అందుకే చెత్త చెదరం అంతా నెత్తి మీద వేసుకుంటున్నాడు, పనికి మాలిన వాటన్నిటినీ మీద వేసుకొని. ఏమిటి? నాకు నమస్కారం చేయటల్లేదా? చేయటల్లా. వాడి అడ్రస్ తెలుసుకోండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడికి అడ్రస్సే లేకుండా చేద్దాం అనుకుంటున్నాను, కనిపించకుండా చేస్తాను నేను. పగబట్టాడండి. దేనికి పగబట్టాడు తెలుసా మీకు? నమస్కారం చేయలేదంట పగబట్టాడు. ఒక్కసారి ఆలోచించండి, మనిషి కొన్నిసార్లు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తాడో. నమస్కారం పెట్టలేదని చెప్పి హామాను మొర్దెకాయ్ మీద పగబట్టినప్పుడు జరిగింది అని తెలుసా? ఏ ఉరి ఖమ్మం అయితే హామాను పగ తీర్చుకోవడానికి నిర్ణయించాడో, సిద్ధం చేశాడో, ఆఖరికి అదే ఉరి కొయ్య మీద హామాను చంపబడ్డాడు. ఒక వ్యక్తి మీద పగబట్టి ఆ పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే దయచేసి వినో, ఆఖరికి అది నీకు ఉరిగా మారుతుంది. నువ్వు ద్వేషిస్తే అది నీకు ద్వేషముగా, నీకు నష్టంగా మారుతుంది. దూషిస్తే అది నీకు నష్టంగా మారుతుంది. శపిస్తే అది నీకు నష్టంగా మారుతుంది. పగటించుకోవాలని ప్రయత్నం చేస్తే అది నీ ప్రాణాలే తీసేస్తుంది. బైబిల్ విధానం ఇది. పగటించుకోవడానికి పిలవబడలేదు. మరి ఎందుకు పిలవబడ్డాం? ప్రేమించడానికి పిలవబడ్డాం, పరిశుద్ధంగా జీవించడానికి, ప్రత్యేకంగా జీవించడానికి పిలవబడ్డాం. ఈ భూమి మీద బ్రతికిన మూన్నాళ్ళు విలువైన జీవితం జీవించడానికి పిలువబడిన వాళ్ళం. కాబట్టి ప్రభు పేట మనవి చేస్తున్నా, ఈరోజు నుంచి అయినా ద్వేషించడం మానేసి ప్రేమించండి, ఆ ప్రేమను క్రియల్లో చూపించండి, ప్రశాంతంగా జీవించండి.
ప్రభు మనకిచ్చిన అద్భుతమైన ఆత్మీయ పునాది ఇది. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ద్వేషిస్తే, దూషిస్తే, శపిస్తే, పగబడితే ఆ వ్యక్తి ఎలా నష్టపోతాడో మాతో పంచుకుందాం. ప్రశాంతంగా జీవించటానికి, సమాధానంగా జీవించటానికి మేము పిలువబడ్డాం. ఈ సత్యమును గ్రహించి జీవించే భాగ్యం ఇవ్వమని విత్తబడిన ఈ వాక్యము మా అందరి హృదయాల్లో ఆయన ఫలించి మేము నీకు మహిమకరంగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.